అందరికీ నమస్కారం. నా ఛానల్కి స్వాగతం. నా పేరు హైమ. చూడండి, ఈరోజు పిత్రమాస, పెద్దల అమావాస్య అంటారు. ఈరోజు నేను పూజ చేసుకుంటున్నాను. చూడండి, గౌరమ్మను తయారు చేసుకున్నాను. ఈ గౌరమ్మనే మనము పూజించుకోవాలన్నమాట ఈరోజు. అలాగే చిన్న బతుకమ్మ కూడా పేర్చుకున్నాను. చూడండి నా బతుకమ్మ. ఇప్పుడు ఈ గౌరమ్మను మనమే పూజించుకున్నాం. గౌరమ్మకి ఒక పువ్వు, పసుపు, కుంకుమ, అలాగే అక్షింతలు వేసి ఆవాహన చేద్దాం. తాంబూలము చూడండి, తాంబూలం పెట్టుకుంటున్నాము. ముందుగా చిన్న బతుకమ్మ చేసి మనం పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ పెద్ద బతుకమ్మ పేర్చుకోవడం కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసుకుందాము. ఆచమనం చేసుకోవాలి. ముందుగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా మామిడికాయ పులిహార చేయడం ఎలాగో చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా అన్నాన్ని నేను 1.5 గ్లాసులు రైస్ ఉడికించుకున్నాను. చూడండి, చల్లార పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసుకుందాం. ఇప్పుడు ఈ చల్లార పెట్టుకున్న అన్నానికి మనము 1/2 టీ స్పూన్ పసుపు తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని చక్కగా అన్నానికి పట్టిద్దాం. ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో 2 పావుల నూనె వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి చూడండి, ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం దానికి. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన చూడండి పరమాన్నం సిద్ధం చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు నూనె కాగింది. ఇందులో 1 గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. చూడండి, శనగపప్పు. ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మిరియాలు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి 6 వేసుకున్నాను. అలాగే 3 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు. ఫస్ట్ దాంట్లో కలుపుకున్నాం కాబట్టి మళ్ళీ 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఇంగువ. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం శొంఠి పొడి 1/2 టీ స్పూన్ అన్నంలో వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడి. ఇది మామిడికాయ తురుము. నేను అంటే సమ్మర్లో సీజన్లో తెచ్చిపెట్టుకొని నేను ఇలా తురిమి స్టోర్ చేసుకున్నాను. ఇది 1-2 స్పూన్లు వేసుకున్నాను. ఇందులో అన్నంలో 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాము. కొంచెం కలిపేసుకొని మనం వేయించుకున్న తాలింపు ఉంది కదా, ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. చేతితో కలుపుకుంటేనే చక్కగా కలుస్తుంది. పులిహారలు ఎప్పుడు కానీ చేతితో చక్కగా కలుపుకోవాలి. అన్నాన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. పులిహార చక్కగా కలిసిపోయింది. అమ్మవారికి మనం చేసుకున్న పరమాన్నము ఇంకా ఈ పులిహారని నైవేద్యంగా సమర్పిద్దాం. చూడండి, బాగుందండి నా పులిహార. ఇప్పుడు అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించుతాం. శివజ్యోతి సర్వకామనా.
మధ్యాహ్నం భోజనంకి మనము నాన్ వెజ్ కూడా మేము చేసుకుంటామండి. ఈరోజు పెద్దల అమావాస్య అంటే పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం వంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చేసుకుంటారు కదా అందరూ. అంటే మా ఫ్యామిలీలో కూడా నాన్ వెజ్ వండుకోవడం అలాంటివి కూడా చేసుకుంటాము. ఈరోజు ముఖ్యంగా పెసరకాయలు చేసుకుంటాం మేము. పెసరకాయలు ఇంకా నాన్ వెజ్ అంటే మటన్ కర్రీ, అంటే నాన్ వెజ్ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటారు. నేనేంటంటే ఈరోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీనికి కాంబినేషన్ గా ఏంటంటే పెసరగారలండి. చూడండి పెసరగారల కోసం ఇలా ప్రిపేర్ చేశాను. దీనికి ఏంటంటే 2 గ్లాసుల పప్పు తీసుకున్నాను, పొట్టు పెసరపప్పు. ఈ కొలతతో 2 గ్లాసుల పొట్టు పెసరపప్పు తీసుకొని ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీన్ని మనం వడబోసుకొని పప్పుని దాన్ని కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఎక్కువ మెత్తగా రుబ్బుకోకూడదు, కొంచెం ఇలా రుబ్బుకోవాలి. దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి 1/8, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఉప్పు 1 స్పూన్ వేసి గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి. కరివేపాకు, ఇంకా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ గారెలు చాలా బాగుంటాయండి, ముఖ్యంగా మటన్ కాంబినేషన్తో చాలా బాగుంటాయి. అయితే ఈ కార్యక్రమాలు, పెద్దలకు బియ్యం ఇవ్వడం అలాంటి కార్యక్రమాలు, నాన్ వెజ్ వండడాలు, మరి గౌరమ్మను పొద్దున్నే మనం పూజ చేసుకోవడము, అలాగే బతుకమ్మ పేర్చుకోవడం, ఇదంతా ఒక ప్రాసెస్గా జరుగుతుంది ఒకటే రోజు కాబట్టి. నాకు నేను అనుకోవడం ఏంటంటే ఎంగిలి పూల బతుకమ్మ అని అందుకే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది చూడండి ఇలా కలుపుకున్నాను అన్ని వేసి. ఇప్పుడు మనము గారెలు వేసుకుందాం రండి. పిండిని కొంచెం కొంచెం చిన్న ముద్దలుగా తీసుకొని ఒక క్లాత్ మీద ఇలా వేసుకొని గారెలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా గారెలు కడాయిలో వేసుకుందాం. మన తెలంగాణలో ఈ పెసరకాయలు అంటే పెసర్లు ఎక్కువగా పంట పండుతుందండి, కాబట్టి మనం ఎక్కువగా ఈ గారెలు ఎక్కువగా చేసుకుంటాము. ఇటు పక్క వాళ్ళందరూ ఇవి చాలా ఫేమస్ ఈ గారెలు. ఇది ప్యూర్ తెలంగాణ వంటకం అని చెప్పొచ్చు. ఈ రోజున ప్రతి వాళ్ళు ఈ వంటకం తప్పకుండా చేసుకుంటారు, అందుకే మీకు చూపిస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మొదటి రోజు అంటే పెత్రమాస అంటారండి. ఇప్పుడు మనం బతుకమ్మను తయారు చేసుకోవడం ఎలాగో చూసుకుందాము. ఈ 9 రోజులు బతుకమ్మ పండుగను ఒక పెద్ద వేడుకగా తెలంగాణ ప్రజలందరూ చక్కటి బతుకమ్మలు పేర్చి అందంగా అలంకరించి పూలతో 9 రోజులు ఆడుకునే ఈ ఆట అంటే గౌరీదేవిని పూజించడమే ఇందులో ముఖ్యమైన విషయము. ఇప్పుడు మనం బతుకమ్మ చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను. ముందుగా ఒక ఇలాంటి కొత్త పళ్ళెం, అంటే మనం వాడని పళ్ళెం ఏదైనా తీసుకోవాలి. తీసుకొని అందులో ఒక ఆకు వేసుకోవాలి, తామరాకు అలాంటి మంచి కొంచెం మంచి ఆకు ఏదైనా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొన్ని ఆకులు మనం కట్ చేసుకొని అంటే నింపుతూ, ఆకులను అన్ని నింపుతూ చుట్టూ పూలను అలంకరించాలన్నమాట. దీనికి ఆకులు కూడా ఎక్కువగా పడతాయి. పూలకంటే కూడా ఆకులు ఎక్కువగా పడతాయి మనకి. ఆకులు ముందే మనం రెడీ చేసి పెట్టుకొని తెచ్చుకొని ఉంచుకోవాలి. ముందుగానే పూలను కూడా రెడీ చేసుకోవాలి. దీంట్లో విశేషంగా తంగేడు పువ్వులు,
గునుగు పువ్వులు, తర్వాత బంతి, చామంతి, గులాబీ, గన్నేరు, మనకు దొరికే పూలన్నిటితో మనం అలంకరించుకోవచ్చు. ఇందులో ఔషధ గుణాలు కూడా చాలా ఉంటాయి పూలల్లో. అంటే మనం చివరిగా బతుకమ్మ ఆడిన తర్వాత మనం ఏం చేస్తామంటే నీళ్ళల్లో వేసి నిమజ్జనం చేస్తాము, నదులల్లో వేస్తాం కదా, అప్పుడు ఆ నీళ్ళకి పరిశుభ్రం అవుతాయి అన్నమాట. వాటర్ అంతా పూలతోటి పరిశుభ్రం అవుతుంది. Yeah.